ఎముకలు కొరికే చలితో ఉత్తర భారత్ వణికిపోతోంది. జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు వల్ల 14 విమాన సర్వీసులు రద్దు కాగా 88 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాల్లో చలిగాలులు, పొగమంచు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చలిగాలుల కారణంగా జనం ముచ్చువాత పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో స్వెటర్లు, జర్కిన్లు, మంకీ క్యాప్లతో బయటకొస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోనైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పతనమవుతున్నాయి. లడఖ్ లో 2 సరస్సులు గటగటకుపోయాయి.